హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో పబ్జి లాంటి ఆఫ్లైన్ గేమ్ ఒకటి చెప్తాను. ఫ్రెండ్స్ బాగా గమనించండి, పబ్జి లాంటి ఆఫ్లైన్ అన్నమాట, ఆన్లైన్ గేమ్ కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ డివైస్తో మీరు ఆడాల్సి ఉంటుంది. ఒక మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఎనిమీస్ కానీ. అవి సేమ్ టు సేమ్ పబ్జి లాగే ఉంటాయి, కాకపోతే గ్రాఫిక్స్ అవి సెట్ ఉండవు. ఒకవేళ మీ మొబైల్ తక్కువ MB 1 GB ర్యామ్ ఉన్న మొబైల్ కానీ, లేదా 512 MB ర్యామ్ ఉన్న మొబైల్స్ కూడా ఉంటాయి చాలామంది దగ్గర. లేదంటే మీది కిట్ క్యాట్ కానీ, లేదా లాలీపాప్ వెర్షన్ కానీ, ఆండ్రాయిడ్ వెర్షన్స్ అయినా కూడా మీకు పబ్జి లాంటి గేము పనిచేయకపోవచ్చు. మనకి ఓన్లీ ప్రాసెసర్ ఒకటి ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో సాఫ్ట్వేర్ కూడా మనకి అప్ టు డేట్ ఉంటేనే కొన్ని కొన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అటువంటి ఒక ఆఫ్లైన్ గేమ్స్ రెండు చెప్తాను నేను. ఆ గేమ్స్ ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీకు నచ్చితే ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి జెయింట్ .io అని ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ గేమ్ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, గేమ్లో కొంచెం గ్రాఫిక్స్ బాగున్నాయి, ప్లస్ మీకు పబ్జి ఆడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మార్చాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ కెమెరా సెన్సిటివిటీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు మీ 2లో కానీ 1లో కానీ పెట్టండి. నేను 2లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్రీన్ రెజల్యూషన్ అవన్నీ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ లో, వెరీ లో ఇవన్నీ ఉన్నాయి కదా, నేను వెరీ లోలో పెడతాను. లేదంటే లో ఉన్న ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అంతే, మరి పెద్దగా మార్చడానికి ఏం లేవు. ఇక్కడ మీకు బ్యాక్ వస్తే ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, AI కిల్ ఎనిమీ అని చెప్పి ఉంటుంది, ఈచ్ అదర్ అని చెప్పి. అది ఆన్ చేసుకోండి, ఎందుకంటే అది ఆన్ చేసుకుంటే AI ఆడేవాళ్ళు వాళ్ళు కూడా చంపుకుంటుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎనిమీస్ ఉన్నాయి చూసారా. ఇది కూడా మీరు నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ గేమ్లో. నేను ఒక 5 మెంబర్స్ పెడతా. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ గేమ్లో మనకి పబ్జి గేమ్ అయితే కాదు, ఆన్లైన్ కూడా కాదు, అదే మెయిన్ ప్రాబ్లం. పబ్జి లాంటి గ్రాఫిక్స్ ఉండవు, అండ్ మీకు మామూలుగా పైనుంచి దిగడం అటువంటిది కూడా ఉండదు ఈ గేమ్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీకు ఈ గేమ్లో బ్లూ లేయర్ కానీ రెడ్ లేయర్ కానీ ఏమీ ఉండవు. మీరు సింపుల్గా ఆడుకోవడమే, అంటే చంపుకొని మీకు ఇక్కడ మ్యాప్లో కనిపిస్తూ ఉంటారు ఎల్లో డాట్స్ ఉంటాయి, వాళ్ళే మీ ఎనిమీస్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాల్ చంపేయడమే. మీకు ఇందులో ఇంకో అడ్వాంటేజ్ అంటే, మీకు ముందు పట్టే గన్స్ కూడా ఇచ్చేసి ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఒకవేళ గన్స్ ఇవ్వకపోతే మీరు వెతకాల్సి ఉంటుంది. చూద్దాం అవుట్ అయిన వరకు ఆడేద్దాం. పాపం తీసుకుని పారిపోతున్నట్టున్నారు. ఇందులో సెట్టింగ్స్ మార్చుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫైర్ బటన్ పెట్టకుండా నేను ట్యాప్ మీద అని చెప్పి పెట్టుకున్నాను. వాడు తెచ్చాడు, వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను మనం తీసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే అడిగాను మనకు వచ్చేస్తుంది. అంతే, వాడి గన్ తీసుకుంటే మనకి అన్నీ వదిలేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చాడు. సత్యం, ఇప్పుడు మనం అవుట్ అయితే అయిపోయాం. ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు మీకు ఈ షూటింగ్ గేమ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే తప్పకుండా గెలగలరు. నాకు ఆడలేను పబ్జి అయితే, నేను నా మొబైల్లో హ్యాంగ్ అవుతుంది, ఎందుకంటే నాది C+2 GB ర్యామ్. పబ్జి మొబైల్ నేను ఇన్స్టాల్ చేశాను, ఇన్స్టాల్ చేసి దాదాపు ఒక 10-30 సార్లు ఆడుంటాను లెక్కలేదు, కానీ ఒక్కసారి మాత్రమే నేను గెలిచాను. అదే అద్భుతం, హ్యాంగ్ అయిన మొబైల్లో పబ్జి గెలవడం అంటే మామూలు విషయం కాదు, చికెన్ డిన్నర్ చేయడం అంటే అది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అంతే, నెక్స్ట్ ఇంకో గేమ్ చూపిస్తాను మీకు, డిసెర్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్పి సంథింగ్ ఉంటుంది, అండ్ డూమ్ ఆఫ్ డూమ్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. డిసెర్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అండ్ డూమ్ ఆఫ్ డూమ్ రెండు ఒకే ఇలా ఉంటాయి, చాలా సేమ్ టు సేమ్. కాబట్టి నేను మీ ఇష్టం, వీలైతే నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా ఇస్తాను, మీకు ఏది నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ గేమ్ కాబట్టి నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు ఏంటి, ఎందుకంటే ఆఫ్లైన్ కదా.
మీకు ఏముండదు. కానీ ఈ దీనికి ముందు చెప్పిన గేమ్కి తేడా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఫ్లైట్ ఉంటుంది, ఫ్లైట్ నుంచి దిగుతారు. మీకు సేమ్ పబ్జి లాగా ఉంటుంది ఈ గేమ్. యాక్చువల్గా ఇది ముందు చెప్పాలి, బట్ ఇందులో గ్రాఫిక్స్ కానీ అవి అంతగా బాగోలేవు, అందుకే నేను అది చెప్పాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉంటుంది. మీకు ఏదో లాబీ ఉండదు, ఏటు ఉండదు, ఎందుకంటే ఆన్లైన్ కాదు కాబట్టి. సింపుల్గా దూకేద్దాం. మీరు పైనుంచి ఏది చూసినా అది నిజం కాదు, ఎందుకంటే గ్రాఫిక్స్ అంత బాగుండవు. ముందుగా మనం అన్ని కొట్టేద్దాం. ఒక గన్ తీసుకోవాలి. మనకి ఇందులో రెడ్ డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రెడ్ డాట్స్ ఉన్న వాళ్ళు మనకు కాల్చడానికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, బ్లూ లేయర్ ఉంటుంది ఇందులో మనకి. డూమ్ ఆఫ్ డూమ్లో మీకు రెడ్ లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే బ్లూ బదులు రెడ్ ఇస్తాడు అంతే. ఇప్పుడు మనం పరిగెట్టి వెళ్ళి ఎవరినో ఒకరు చంపడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. చూడండి నేను కొంచెంసేపు ఆడి చూపిస్తాను. ఇందులో మీకు ట్రాక్ చేయడం కానీ అలాంటివి ఉండవు. ఐ మీన్ అంటే డాట్ పెట్టి మీరు ఆ డాట్ ఉన్న దగ్గరికి వెళ్ళడానికి చూపించదు. కానీ ఒకవేళ బ్లూ లేయర్ మీ దగ్గరికి వచ్చిందంటే అప్పుడు మాత్రం వాడే మీకు చూపిస్తాడు అటు సైడ్ వెళ్ళాలని చెప్పి. దీంట్లో ఇందులో ఏంటంటే మీరు టచ్ చేస్తూ ఉండకూడదు, ఒకసారి అలా ప్రెస్ చేస్తూ హోల్డ్ చేసుకుంటే ఆడే కాల్ చేస్తాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఆ వైట్ కలరు ఇది ఉంది కదా, అంటే మీరు చూస్తుంటారు అది వచ్చేసి రెడ్గా అయితే మీకు కరెక్ట్గా లొకేషన్ అడిగి ఇదైనది అని అర్థం. చూసారా ఈజీగా చంపేయచ్చు. అయిపోయాం, నా బుల్లెట్లు అయిపోయి అయినా కూడా నేను కాల్ చేస్తున్నాను కాబట్టి చచ్చాను. ఈ ఫ్రెండ్స్ ఈ గేమ్స్ మీకు నచ్చితే లైక్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అంతే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ నేను ఇదివరకే నేను పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేస్తున్నాను. పార్ట్ 1 అయితే చాలా వ్యూస్ వచ్చాయి నాకు, అండ్ పార్ట్ 2 కూడా చేశాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.